फ्रेंड्स वेलकम टू आवर चैनल पट्टु बिंदुतो मीरु मन चेयबोतुंदि आलू एंड क्यारेट 65 ఈ వీడియోలో మీకు చూపిస్తా ఇవండి బంగాళ దుంపలు మీడియం సైజ్ బంగాళ దుంపలు నేను తీసుకున్నాను క్యారెట్ తీసుకున్నాను ఇప్పుడు వీటిపైన పొట్టుని మొత్తాన్ని శుభ్రంగా తీసుకోవాలండి ఇవండి ఇలా మొత్తం క్యారెట్ కూడా నెక్స్ట్ బంగాళ దుంపలు కూడా మొత్తాన్ని కూడా ఇలా తీసుకున్నాం సో ఫ్రెండ్స్ వీటిని పై తొక్క తీసాం కదా వీటిని శుభ్రంగా వాష్ చేసుకుందాం నీట్గా చక్కగా వాష్ చేసుకున్నాక అప్పుడు ఇవ్వండి చూపిస్తున్నాం కదా మీ దగ్గర ఇది ఉంటే దీంతో తురుముకోవాలి ఎలా తుమ్మాలి చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇదిగోండి దీంతో ఇది లేదనుకోండి ఇదిగోండి ఇది ఉన్న దీంతో కూడా మనం తురుముకోవచ్చు నేనైతే దీంతో ఇవ్వండి చిన్నది చూసారా చిన్న దీంతోనే ఈ పెద్ద దీంతో చేయట్లేదు చిన్న దీంతో మొత్తం కూడా ఎలా చేసుకోవాలి ఇవ్వండి చూడండి నేను చక్క వస్తున్నాయి కదా లేదు అలా చూడండి ఫ్రెండ్స్ ఇలా తురుముకున్నాం కదా ఇదిగోండి ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ కొంచెం వాటర్ తీసుకొని ఈ వాటర్లో ఒకసారి శుభ్రంగా మళ్ళీ కడుక్కోవాలండి వాష్ చేసుకోవాలి చక్కగా ఇదిగోండి చూసారు కదా ఇలా మొత్తాన్ని ఇలా వాష్ చేశాక ఇలా రెండు చేతులతో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇప్పుడు దీన్ని మనం వేరే ప్లేట్లో తీసుకుందాం ఫ్రెండ్స్ ఇలా కడుక్కున్నాం కదా శుభ్రంగా మళ్ళీ ఒకసారి ఇప్పుడు దీంట్లో నేను ఏ వాటర్ వేయట్లేదు మీకు చూపిస్తాను చూడండి కార్న్ఫ్లోర్ అండి మొక్కజొన్న పిండి ఇది ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి స్పూన్తో 3 టేబుల్ స్పూన్ అది వేసుకున్నాం కదా నెక్స్ట్ అలానే మైదా పిండి అండి ఇది 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇవ్వండి అలానే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి మీరు సాల్ట్ అనేది టేస్ట్ చూసి వేసుకోండి నెక్స్ట్ అలానే దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ అండి కారం 2 టేబుల్ స్పూన్ కారం అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను మిరియాల పొడి అండి 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా మనం శుభ్రంగా కలుపుకోవాలండి చూపిస్తున్నాను కదా ఇవ్వండి స్పూన్తో కన్నా చేతితో అయితే చక్కగా అవుతుంది ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి దీంట్లో వాటర్ అవసరం లేదండి మీకు వాటర్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు అంటే మీకు ఉండలా ఇలా చేతితో ఇలా అనగానే ఉండలా కట్టాలండి ఇలా కట్టలేదు అనుకుంటే అప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి ఇదిగోండి ఇలా చేతితో ఇలా అనగానే ఉండలా కట్టాలి ఇలానే ఇలా అన్నీ కూడా ఉండలు ఇలా చేసుకున్నాం ఇలా మొత్తాన్ని కలిపేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నిటినీ బౌల్లా చేసుకున్నాం కదా ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుందాం వెలిగించుకొని బాండి పెట్టుకున్నానండి ఇప్పుడు డీప్ ఫ్రై సార్ పెట్టేటప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఇది మంట మీడియంలోనే పెట్టుకోవాలండి హైలో అసలు పెట్టకూడదు ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి వీటిని వేసిన వెంటనే టర్న్ చేయకూడదు అలా చేస్తే ఎందుకంటే ఇవి రౌండ్గా ఉన్నవి కాస్త వేడిపోతాయి అందుకని వెంటనే టర్న్ చేయకూడదు అలా వేసుకున్నాక కొంతసేపు అంటే ఓన్లీ ఒక 3 మినిట్స్ కుక్ అవ్వాలి చూడండి కుక్ అయ్యాయి కదా ఇప్పుడు ఒక్కొక్కటిగా స్లోగా ఇలా టర్న్ చేసుకోవాలి మంట మట్టుగా మీడియంలోనే పెట్టుకోవాలండి హైలో అస్సలు పెట్టకూడదు హైలో పెడితే లోపల అనేది కుక్ అవ్వదు ఇదిగోండి స్లోగా ఇలా ఇవి చాలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా బ్రౌన్ కలర్ బాగా రావాలి ఇప్పుడు తీసుకొని వేరే ప్లేట్లో తీసుకున్నాం వీటిని ఇప్పుడు వేరే బాండి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి ఓన్లీ పోపు కోసమనే కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర నెక్స్ట్ అలానే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అండి ఇవి కొంచెం వెల్లుల్లి అలానే 3 పచ్చిమిర్చి అండి ఇదండి పచ్చిమిర్చి వేసుకున్నాక ఒకసారి ఇలా చక్కగా కలుపుకోండి
చూడండి కొంచెం salt ఆల్్రెడీ మనం అందులో salt అనేది వేసుకున్నాం కదా దీంట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది 1/2 టేబుల్ స్పూన్ ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో రెడ్ చిల్లీ అండి ఇది 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ వేసుకోవాలి డార్క్ సోయా సాస్ అండి ఇది ఇది కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇది వెనిగర్ అండి 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకొని ఆల్రెడీ మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదండి వీటిని కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మొత్తం కలుపుకున్నాం కదా గ్యాస్ కట్టేసాను ఇప్పుడు దీన్ని మనం వేరే ప్లేట్లో తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీగా ఉంది आलू क्यारेट 65 अंडी चाला यम्मी यम्मी गा चाला टेस्टी गा चाला बागुंटुंदी मीरु कूडा ट्राई चेयंडी अलाने ना वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेसी शेर चेसी सब्सक्राइब चेयंडी थैंक यू।